ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించేంత వరకు ఉద్యమిస్తామని ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అంజయ్ హెచ్చరించారు. సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అంజయ్ మాట్లాడారు. సోమవారం ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీసీ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట జిల్లా కలెక్టరేట్ ముందు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆర్టీసీ జేఏసీ కన్వీనర్ అంజయ్ మాట్లాడుతూ గత 24 రోజులుగా తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ వివిధ రూపాల్లో ఆందోళన చేస్తున్నప్పటికీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ పట్టి పట్టినట్టు వ్యవహరించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. 24 రోజులుగా సమ్మె జరుగుతున్నప్పటికీ ప్రభుత్వం నుండి స్పష్టమైన హామీ రాకపోవడంతో ఆర్టీసీ డ్రైవర్లు కండక్టర్లు ఆందోళన చెంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వం హత్యలేనని ఆరోపించారు. ప్రభుత్వ న్యాయమైన డిమాండ్లను పరిష్కరించేంత వరకు మా ఆందోళన కొనసాగిస్తామని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా వెంటనే ఆర్టీసీ జేఏసీ నాయకులతో చర్చలు జరపాలని డిమాండ్ చేశారు. కోర్టును పక్కదోవ పట్టించేందుకు ప్రభుత్వం ఆర్టీసీ కార్మిక జేఏసీ నాయకులతో తూతూ మంత్రంగా చర్చలు జరిపి చేతులు దులుపుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఎలాంటి భేషాచాలకు పోకుండా తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని కోరారు. అనంతరం వివిధ డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని జాయింట్ కలెక్టర్ సంజీవ్ రెడ్డికి సమర్పించారు. అంతకుముందు ఆర్టీసీ డిపో నుండి శంకర్ విలాస్ సెంటర్, వాణిజ్య భవన్ నుండి పిఎస్ఆర్ సెంటర్ నుండి శాంతినగర్ మీదుగా కలెక్టరేట్ వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. ఈ ధర్నాలో అఖిల పక్ష నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నిమ్మాది వెంకటేశ్వర్లు, న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఎం డేవిడ్ కుమార్, తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకులు కుంట్ల ధర్మార్జున్, కాంగ్రెస్ జిల్లా అధికార ప్రతినిధి చక్రం రాజేశ్వరరావు, బిఎల్ఎఫ్ జిల్లా అధ్యక్షులు రాపూర్తి శ్రీనివాస్ గౌడ్, సిపిఐ నాయకులు దంతాల రాంబాబు, ఎంఎల్ పార్టీ నాయకులు బుద్ద సత్యనారాయణ, మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు తుల్లమల హుస్సేన్, సిఐటియు జిల్లా కార్యదర్శి కొలిశెట్టి యాదగిరిరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి మట్టిపల్లి సైదులు, పీడిఎస్యు జిల్లా అధ్యక్షులు పొలపోయిన కిరణ్ కుమార్, డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి జిల్లపల్లి నరసింహారావు, నాయకులు వీరబోయిన రవి, పచ్చిమట్టల పెంటయ్య, వేల్పుల వెంకన్న, ధీరావత్ భాస్కర్, అంజద్ అలీ, వాసు, కిరణ్, ఆర్టీసీ జేఏసీ నాయకులు బతుల సుధాకర్, ఎస్ రవికుమార్, లక్ష్మయ్య, సేవియర్ రవికుమార్ పాల్గొన్నారు.